హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం తమలపాకు యొక్క ఉపయోగాలు తెలుసుకుందామా. హెల్త్కి కానీ అలాగే మన బ్యూటీ టిప్స్లో కానీ తమలపాకుని ఏ రకంగా యూస్ చేస్తారో అన్నది నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తమలపాకుని మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంటే తాంబూలాల్లోని కట్టాని ఇలా అని అన్నాం కదా అని కిల్లీలు కట్ట తినడం మంచిదని మాత్రం అనుకోవద్దు. ఓన్లీ తమలపాకు తినడం వల్ల మంచిది. మళ్ళీ కిల్లి అనేసరికి అందులో ఉన్న సున్నము కట్ట మన బాడీకి చాలా హాని అనేది చేస్తుంది. కాబట్టి మనం అలాంటివి కాకుండా ఓన్లీ తమలపాకు అంతేనండి అది తినడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయో తెలుసుకుందామా. ఫ్రెండ్స్, తమలపాకు రసాన్ని గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. అలా ఉపయోగించడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా కొంచెం క్వాంటిటీలో మాత్రమే. ఏది కూడా అతిగా చేయడం వల్ల మనకి తలకాయ పోటే అవుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఉపయోగకరమైందని సరే, అంటే మనం మందుబిళ్ళ ఎంత వేసుకుంటామో ఏదన్నా సరే దాని పరిమాణాన్ని బట్టి మనం యూజ్ చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. అలాగే శ్వాసకోశ వాటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం తమలపాకుకి కొద్దిగా తేనె రాసి దాన్ని ఛాతి మీద అంటిస్తే వాళ్ళకి రిలాక్స్గా ఉంటుందంట. అంతేకాదు ఫ్రెండ్స్, తమలపాకు నవలడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇందులో ఏ విటమిన్, సి విటమిన్, ఫైబర్ ఇలా చాలా రకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మన పూర్వీకులు అన్నం తిన్న తర్వాత ఈ తమలపాకు అనేది ఖచ్చితంగా తినేవారు ఫ్రెండ్స్. పూర్వంలో పెద్దలు ఏం చేసినా సరే చాలా మంచి మంచి అలవాట్లు అయితే చేసుకునేవారు. ఇప్పుడు మనం అంతా కూడా బయట ఫుడ్స్కి అలవాటు కూడా పోయి ఇలాంటివన్నీ తినాలంటే మన వల్ల అవ్వదు. కానీ వాళ్ళు చేసిన పనులను ఒకసారి మనం ఆలోచిస్తే ఏదన్నా సరే చాలా రీజన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇలాంటి ఆయిల్స్ నిల్వ ఉండాలి అంటే అందులో మనం ఒక తమలపాకు వేయడం వల్ల అవి నిల్వ బాగా ఆగుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి తమలపాకు బాడీలో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీకు తెలియజేశాను. అలాగే ఇప్పుడు బ్యూటీ టిప్ కింద కొన్ని విషయాలు తెలియజేస్తానని తమలపాకుతో. ఫ్రెండ్స్, మనం నీటిలో తమలపాకు వేసి బాయిల్ చేసి అవి చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మొహాన్ని కడుక్కోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తమలపాకు తినడం వల్ల కానీ లేదంటే ఆ వాటర్తో మొహం కడగడం వల్ల కానీ మన ఫేస్ అనేది చాలా యంగ్గా అనేది కనిపిస్తుంది. అలాగే ముఖం పైన మచ్చలు మొటిమలు వంటి ఉన్నవాళ్ళు తమలపాకు రసాన్ని వేడి చేసి చల్లారిన తర్వాత అది రాసుకోవచ్చు. మనం తమలపాకు రసం ఒకటే అయితే కిందకి జారిపోతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా కొంచెం తేనె కలిపి ఆ మచ్చలకు అప్లై చేస్తే ఆ రసం ఆ మచ్చల మీద పట్టుంటుంది కదండి, మీకు చాలా మంచి ఉపయోగం అనేది కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హెల్త్ టిప్సే కాదండి బ్యూటీ టిప్స్ కూడా తమలపాకులో చాలా ఉన్నాయి. నాకు తెలిసి కొన్ని మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. అలాగే తమలపాకుతో ఫేస్ ప్యాక్ ఒకటి ఉంది, దాన్ని నేను మీకు తర్వాత చేసే వీడియోలో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.